అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేని హాస్పిటల్స్, బేగంపేట. ప్లాస్మా థెరపీ ఫెయిల్ అయితే ఎలా, అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయిన ప్లాస్మా థెరపీని మనం ఎట్లా విశ్లేషణ చెయ్యాలి, తర్వాత ప్లాస్మా థెరపీ వల్ల వచ్చే లాభ నష్టాలు, వాటిని గురించి ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము. ఆ వీడియోలో చివరగా మనకి మిగిలిన ప్రశ్న ఏమిటంటే, ప్లాస్మా థెరపీ అనేది పూర్తిగా జాయింట్ అరుగుదలని ఆపేస్తుందా, లేదు అరుగుదల పూర్తిగా అయిపోయి రీప్లేస్మెంట్ స్థాయికి వచ్చిన ప్లాస్మా వచ్చిన జాయింట్కి మనం ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల జాయింట్ రీప్లేస్ చేయకుండా ఆపవచ్చా, ఈ రెండు ప్రశ్నలు చూడడం గురించి మనం ఈ వీడియో చేసుకుంటున్నాం అన్నమాట. సో సెకండ్ ప్రశ్న, ఫస్ట్గా మనం మాట్లాడుకుందాం, కెన్ ప్లాస్మా థెరపీ బీ అన్ ఆల్టర్నేటివ్ టు జాయింట్ రీప్లేస్మెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకి ఒక పెద్ద అడవి తగలబడిపోతున్నప్పుడు మనం ఒక చిన్న ట్యాంకర్ తోటి నీళ్లు పోయడం వల్ల ఆ ఏరియా వరకు మాత్రమే మంటలు ఆరిపోయి అడవి కంటిన్యూగా తగిలి పడిపోతూనే ఉంటుంది. ఒకటి ఏమిటంటే, ఇంకా అర్థమయ్యేట క్లియర్గా చెప్పాలంటే, 100,000 రూపాయల అప్పుకి 50,000 రూపాయలు కడితే 50,000 రూపాయలు తగ్గిపోతుంది అప్పు, ఇంకా 50,000 రూపాయలు అప్పు ఆగిపోతుంది అన్నమాట. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే, స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్, లేట్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. కొంతమంది ఎంఆర్ఐ స్కాన్ చూసి గ్రేడింగ్ చేస్తారు, కొంతమంది అల్ట్రాసౌండ్ చూసి గ్రేడింగ్ చేస్తారు, కొంతమంది ఎక్స్రే చూసి గ్రేడింగ్ చేస్తారు, కొంతమంది క్లినికల్ ఫ్యాక్టర్స్ చూసి గ్రేడింగ్ చేస్తారు, కొంతమంది మిక్స్డ్ ఫ్యాక్టర్స్ చూసి గ్రేడింగ్ చేస్తారు. ఏదైనా కానీ అల్టిమేట్గా లేట్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో కార్టిలేజ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. పూర్తిగా కార్టిలేజ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ప్లాస్మా థెరపీ ఇవ్వడం ద్వారా దాంట్లో ఉండే రెండు ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ రీజనరేటివ్ ప్రాపర్టీ, నొప్పి కొంచెం తగ్గుతుంది, కార్టిలేజ్ కొంత వస్తుంది, ఈ రెండింటి వల్ల పేషెంట్ ఎంతైతే నొప్పిని తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఎంతైతే కార్టిలేజ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడో, అంత కాకపోవడం వల్ల ప్లాస్మా థెరపీ కెనాట్ బి అన్ ఆల్టర్నేటివ్ టు జాయింట్ రీప్లేస్మెంట్. మరి స్టేజ్ 4లో కొంతమంది ప్లాస్మా థెరపీ తీసుకుంటున్నారు, నిజంగా తీసుకోవచ్చా? డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎవరెవరిలో స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్లో ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చేస్తాను చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనకి ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయింది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమిటి ఇక్కడ, మరి ప్లాస్మా థెరపీ అనేది ఫెయిల్, దాని గురించి మాట్లాడుకున్నాము, ఆల్టర్నేటివ్ టు జాయింట్ రీప్లేస్మెంట్ మాట్లాడుకున్నాం, మరి ప్లాస్మా థెరపీ తోటి కార్టిలేజ్ పూర్తిగా జనరేట్ అవుతుందా లేదా, పూర్తిగా ఆగిపోతుందా లేదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ కార్టిలేజ్ అరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే శరీరానికి వయస్సు రావడం. మిగతా కారణాలు, కండరాలు బలహీనంగా ఉండడము, జాయింట్ లోపల దెబ్బ తగలడము, తర్వాత థైరాయిడ్ లాంటి ఇబ్బందులు ఉండడము, బీపీ షుగర్ ఉండడము, బరువు పెరిగిపోవడము, లైఫ్ స్టైల్, ఇవన్నీ కాకుండా ఇవన్నీ జీరో ఉన్నా కానీ ఫ్యాక్టర్స్, వయస్సు అనేది ఎప్పుడు ఆగకుండా వెళ్ళదన్నమాట. అందుకని ప్లాస్మా థెరపీ చేయడం వల్ల జాయింట్ అరుగుదలలో ఫాస్ట్గా అయ్యేది స్లో అవుతుంది, కానీ పూర్తి ఆగిపోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్ లాగా ప్లాస్మా థెరపీని మనం ఎప్పుడూ చూడడానికి లేదు. మరి ఎందుకు తీసుకోవాలి ప్లాస్మా థెరపీ? కొంతమందికి ఇవాళ రేపు ఎర్లీ స్టేజ్లోనే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది, 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు కూడా చూస్తున్నాం. ఊబకాయం కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, తినే ఆహారం కావచ్చు, వివిధ రకాల కారణాల వల్ల జెనెటిక్గా. మరి చిన్న వయసులో మనము దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉద్యోగంలో కానీ, తర్వాత కుటుంబంలో కానీ మనం రాణించడానికి అవకాశాలు చాలా తగ్గిపోతాయి కాబట్టి, ఇబ్బందులు పెరిగిపోతాయి కాబట్టి న్యాచురల్ ట్రీట్మెంట్ అయిన ప్లాస్మా థెరపీని మనం తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ ఏమి లేని ట్రీట్మెంట్, ఎఫెక్టివ్గా ఉండే ట్రీట్మెంట్, ఎన్నిసార్లు అయినా కానీ రిపీట్ చేయగలిగిన ట్రీట్మెంట్ని ప్లాస్మా థెరపీ తీసుకోవడంతో ఎప్పటికప్పుడు పాడైపోయిన కార్టిలేజ్ని మనము రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి చివరగా ఒక ప్రశ్న, ఎన్నిసార్లు ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు? ప్లాస్మా థెరపీ అనేది నిజంగా ఎన్నిసార్లు అయినా కానీ తీసుకోవచ్చు, కాకపోతే జాయింట్ లోపలికి ఇచ్చే ఇంజెక్షన్ కాబట్టి కాస్త స్టెరైల్ కండిషన్లో, ఏసెప్టిక్ కండిషన్లో తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఒకటి
ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, కొత్త ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. ఇక బెడ్ రెస్ట్ లాంటివి ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా ప్లాస్మా థెరపీ కంటే? అవన్నీ ఏమీ లేవు. వచ్చేసి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ హాస్పిటల్లో ఉండేసి ఇంజెక్షన్ తీసుకునేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసుకునేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దామంటే మరి స్టేజ్ 4లో ప్లాస్మా థెరపీ ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం చూద్దాం.